హాయ్ వ్యూవర్స్, కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు మనం ఉల్లిపాయ మన దేశంలో చేసే రగడ గురించి తెలుసుకుందాం. ఉల్లిపాయ చరిత్ర గురించి నేనేం చెప్పాలనుకోవట్లేదు. ఉల్లిపాయ మన దేశంలో ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అనేది కూలంకషంగా చెప్తాను. అలాగే ఉల్లిపాయ విషయంలో మన ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది కూడా చెప్తాను. 2019 ఉల్లిపాయలు మార్చిలో 15 రూపాయలు ఉంటే 160 రూపాయలు, కొన్ని కొన్ని చోట్ల అయితే 200 రూపాయలు దాకా పెరిగాయని తెలుసు. అంటే సుమారు 400% పెరిగింది అని చెప్పి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకుంది. అయితే ఇది ఒక పక్కన అలా ఉంటే మనం ఒక చిన్న పాయింట్ గురించి తెలుసుకుందాం. మన రీసెంట్గా లోక్సభలో ఉల్లిపాయ సమస్య మీద రగడ జరిగినప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ కుటుంబం ఉల్లిపాయలు తినే అలవాటే లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇది అబద్ధం కాదండి, నిజమే. ఎందుకంటే ఆమె కుటుంబం లాంటి వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. 100 ఏళ్ల నుంచి ఉల్లి వెల్లుల్లి ముట్టని కుటుంబాలు కులాలు దేశమంతటా ఉన్నాయి. వెల్లుల్లి ఇప్పటికీ బ్రాహ్మిన్స్ చాలామంది ఉన్నారు, కానీ ఉల్లిపాయలు కూడా తినరు అని చెప్పి చాలామందికి తెలియదు. ఈవెన్ నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది ఆ విషయం. ఉల్లిపాయలు కూడా తినని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఉల్లిపాయ ఒక తామసిక ఆహారం అని, దాన్ని తింటే బద్ధకం వస్తుందని, మందకూడితనం కలుగుతాయని వాళ్ళ నమ్మకం. కేవలం వాళ్ళే కాదండి, జైన కొంతమంది మన హిందువుల్లో మాత్రం కాదు, జైన మతస్థులు కూడా ఇదే కారణంతో ఉల్లిని వెల్లుల్ని కొన్ని రకాల దుంపల్ని కూడా దగ్గరకు రానివారు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో భారత్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయెన్సాంగ్ భారతీయులు ఉల్లిపాయలు తినరని, వాటిని తిన్నవారిని ఉరివేస్తారని చెప్పి రాశారు. ఏమో మరి మేబీ జరుగుండొచ్చు కొన్ని సామ్రాజ్యాల్లో. అలాగని ప్రాచీన కాలంలో అన్ని దేశాల్లో ఇలాంటి వారు ఉండేవారని భావించాల్సిన అవసరం ఏం లేదు. చాలా దేశాల్లో ఉల్లిపాయల్ని అమూల్యమైన పవిత్రమైనదిగా పరిగణించేవారు. ఉల్లి పొరల్ని వలయం లోపల వలయంగా ఉంటాయి కాబట్టి పురాతన ఈజిప్టులు వాటిని ఆరాధనీయంగా అనంత తత్వానికి చిహ్నాలుగా కూడా భావించేవారు. తమ చక్రవర్తులు మరణించినప్పుడు వారి సమాధుల్లో ఉల్లిపాయలు ఉంచేవారు. చక్రవర్తులు వాటిని తీసుకొని స్వర్గానికి వెళ్తారన్నది వాళ్ళ అప్పట్లో నమ్మకం. మధ్యయుగాల్లో ఐరోపా దేశాలు అంటే యూరోపియన్ దేశాల్లో పెళ్లి కానుకలకి ఉల్లిపాయలు ఇచ్చేవాళ్ళు అంత ఫేమస్. రోజులు మారాయి, ఇప్పుడు ఉల్లిపాయలు తామసిక ఆహారం అని, సాత్విక ఆహారం అని ఇలాంటివి ఏమీ లేకుండా అందరు తింటున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా ఉంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నా ఇదే టైంలో మనకు ఉల్లిపాయ ధరలు కూడా పెరిగాయి. సో ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరిగిన వీటిని మళ్ళీ తగ్గిస్తాం. తగ్గించిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయని గ్యారంటీ మనం చెప్పలేం. దీనికి కారణం ఏంటంటే వీటికి ఈ తగ్గుదలకి మన శాశ్వత పరిష్కారాలు అనేవి ఉల్లిపాయల విషయంలో మనం ఏనాడు చూపించలేదు. సరే పోనీ ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరిగితే రైతులకి ఏమైనా లాభమా? అదే ఉండదు. రైతులకి ఏ లాభమో ఉండదండి. దీనివల్ల లాభం పొందేది కేవలం నల్లబజారు వర్తకులు, అంటే బ్లాక్ మార్కెట్, అంటే బయట కొంతమంది ఉల్లిపాయలు బయట తీసుకొని వచ్చి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు మాత్రమే లాభపడుతున్నారు. అసలుగా ఉల్లిపాయల విషయంలో మన ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడ్డాయని కదా, అసలు ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో ఇప్పుడు చెప్పుకుందాం. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని సామెత ఉంది, కానీ ఎన్నికల్లో ఉల్లి చేసే కీడు అంతా ఇంతా కాదని మన రాజకీయ నాయకులకు బాగా తెలుసు. 1978 ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు దాన్ని ఎన్నికల సమస్యగా మార్చింది ఇందిరాగాంధీ గారు. 1980 ఇందిరాగాంధీ మళ్ళీ తిరిగి అధికారంలో రావడానికి కారణం ఈ ఉల్లిపాయ మహిమే. 1977 ఘోర పరాజయం పొందిన ఇందిరాగాంధీ కేవలం 3 ఏళ్లలో అధికారం చేపట్టిందంటే ఉల్లిపాయ సమస్య గురించి అప్పట్లో విపరీతంగా ప్రచారం చేసింది. 1980 తిరిగి అధికారం చేపట్టగలిగింది.
నెక్స్ట్ అలాగే 1998లో ఢిల్లీలోను రాజస్థాన్లోను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలకి పూర్తిగా అసర్ తెచ్చాయి. అప్పట్లో ముఖ్యంగా ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ డైరెక్ట్గా పేదలు ఉల్లిగడ్డలు కొనలేరు కదా దాని గురించి ఎందుకు అని ఒక మాట అన్నారు. అసలు అది ఇంకా దారుణం అయిపోయింది. దానివల్ల ఢిల్లీలోను రాజస్థాన్లోను బీజేపీ ప్రభుత్వాలు ఉండటంతో ఆ బీజేపీ ప్రభుత్వాలకి ఉల్లిశాఖ బాగా తగిలింది. దెబ్బకి ఆయన రెండు డమాలైపోయాయి. నెక్స్ట్ 2010-2013 సంవత్సరాల్లో కూడా ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరిగాయి. దాంతో కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి అవి కష్టాలు తెచ్చిపెట్టాయి. అందుకని 2014లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. అంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఉల్లిపాయ కూడా. అక్కడ నిత్యావసర వస్తువులు ధరలు ఎప్పుడైతే అదుపు తప్పుతాయో అప్పుడు జనరల్గా ప్రభుత్వాలకు చీటుకాలం దాపురుస్తుంది. ఈ ఏడాది అకాల వర్షాల వల్ల ఉల్లిపాయ పంట బాగా నష్టపోయింది. మార్కెట్ లోటుపాట్లు కూడా దీనికి జత అయ్యాయి. ఈ విషయమే ప్రభుత్వం లోక్సభలో వివరించుకుంది. కానీ ఇది తాత్కాలిక సమస్య అన్నట్టుగా చెప్పింది. మన దేశంలో గిరాకీకి తగ్గట్టుగా ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే ఎగ్జాక్ట్లీ 1.5 కోటి టన్నుల ఉల్లిగడ్డలు కావాల్సి వస్తుంది. 2012-13 సంవత్సరాలప్పుడు మన దేశంలో 1.68 కోట్ల టన్నుల పై చిలుకు ఉల్లిపాయల ఉత్పత్తి జరిగింది. 2018-19 వచ్చేసరికి అది 40% పెరిగి 2.35 కోట్ల టన్నులకు చేరింది. ఇప్పుడు మన దేశంలో కూడా ఉత్పత్తి అవుతున్న ఉల్లిపాయల సంఖ్య 2.3 కోట్ల టన్నులు. ప్రపంచంలోనే భారత్ వాటా 19% అండి. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా ఉల్లిపాయ ఉత్పత్తి చేస్తున్న దేశం భారతదేశం. ఫస్ట్ ప్లేస్ చైనా అయితే సెకండ్ ప్లేస్ మన ఇండియా. అదే గిరాకీకి మించి ఉల్లి ఉత్పత్తి అవుతుంది. అయినా కూడా మిగులు ఉత్పత్తి అయితే మనం చేయలేకపోతున్నాం. అంటే సేవింగ్స్ అనేది మనం చేయట్లేదు. ఎప్పటికప్పుడు నిల్వ చేసుకుంటే ప్రతి 3-4 ఏళ్ళకి ఒకసారి కొరత ఏర్పడినప్పుడల్లా వెంటనే దాన్ని తీర్చగలుగుతాం. అలాంటి ముందు జాగ్రత్తలు లోపించబడటం వల్లే ప్రస్తుతం ఉల్లి ధరలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఉల్లిపాయ ధరలు చీటికి మాటికి ఇలా పెరగకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మనం చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఉల్లిపాయ ఉత్పత్తి అనేది అన్ని రాష్ట్రాల్లో కొనసాగట్లా. ఉల్లిపాయ ఉత్పత్తి మన దేశంలో అన్ని ప్రాంతాల్లో పెరగలదు. కానీ అన్ని ప్రాంతాల్లో ఉల్లిపాయ పంట అనేది కొనసాగట్లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లోనే కొనసాగుతుంది. ఎక్కువగా ఈ రాష్ట్రాల మొత్తంలో 80% కొనసాగుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో మిగిలింది 20%. కేవలం మహారాష్ట్రలోనే 30% ఉల్లిపాయ పంట కొనసాగుతుంది. మొత్తం 7 రాష్ట్రాల్లోనూ 80% ఉల్లిపాయ పంట కొనసాగుతుంటే మిగిలిన 21 రాష్ట్రాలు ఉల్లిపాయ పంట కొనసాగినప్పుడు మనకి ఉత్పత్తి అనేది కాస్త తగ్గుతుంది. 7 రాష్ట్రాల ద్వారానే మనకి ఉత్పత్తి 2.35 టన్నులు అవుతుంటే మిగిలిన రాష్ట్రాలు షేర్ చేసుకుంటే సుమారు 2.35 కోట్లు అన్నాను కదా. అలా షేర్ చేసుకుంటే సుమారు 5 కోట్ల వరకు మనం ఉత్పత్తి అనేది కొనసాగుతుంది. అలాగా ఏదైనా ఒక సంవత్సరం ఉల్లి పంట దెబ్బతిన్నింది అనుకోండి, ఇమీడియట్గా మనం ఏవైతే నిల్వ చేసుకున్నామో ఆ నిల్వ చేసుకున్నది ఆ సమయంలో ఉపయోగిస్తే మనకు ఉల్లిపాయ ధర అనేది పెరగకుండా ఉంటుంది. సో ఇది పరిష్కారం. సో అన్ని రాష్ట్రాల్లోనూ ఉల్లిపాయ పంట కొనసాగితే మన దేశంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. ఖచ్చితంగా బెల్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత.